రఘురామకృష్ణం రాజు గారు ఆయన ఫిబ్రవరి 5 దాకా అనర్హత వేటుకు సంబంధించి టైం ఇచ్చారు. ఆ తర్వాత నేను రాజీనామా చేస్తాను, అమరావతి ఎజెండాగా బై ఎలక్షన్కి వెళ్తాను అన్నారు. మరి ఆయన మీ పార్టీలోకి రాబోతూ ఉన్నారా? అంత కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నారు, నేను గెలుస్తానంటున్నారు, అమరావతిని కాదు అంటున్నారు, మీకు ఏమైనా సమాచారం ఉందా? 100% గెలిచి నేను నా ఇండివిజువల్ గా చెప్తున్నా. ఎందుకంటే అక్కడ ఉన్న ఓటింగ్ ఫ్యాక్టర్, మొన్న ఆయన గెలిచింది 31,000తో వైఎస్ఆర్ పార్టీలో. నాగబాబు గారికి 2,50,800 ఏదో వచ్చాయి, 2,50,000 అనుకోండి. ఈ 30 పోతే ఇంకా 2,20,000 మెజారిటీ ఉన్నాయి కదా. ఈ రోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు కలిపి ఆయనకు మద్దతు ఇస్తే 2-3 లక్షల మెజారిటీ ఆయన గెలుస్తాడని. జగన్మోహన్ రెడ్డి గారు తల్ల కిందులు తపస్సు చేసిన, ఇక్కడ మా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి నుంచి బస్సుల్లో దొంగ ఓట్లు తీసుకెళ్లిన అసాధ్యం, ఆయన గెలుస్తాడు. ఆయన ఏ పార్టీలో చేరతారనేది ఇప్పుడే ఆయన చెప్పడం లేదు, మనం ఊహించడం. 3 ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, బీజేపీలో చేరతారా, తెలుగుదేశంలో చేరతారా, జనసేన చేరతారా, ఆయన చెప్పడం లేదు. కాబట్టి ఆయన సొంత విషయాన్ని మనం ఇప్పుడే చెప్పడం మంచిది కాదు కాబట్టి చెప్తున్నా. ఆయన ఏ పార్టీలో పోటీ చేసినా మిగతా పార్టీలు ఆయన సపోర్ట్ చేస్తే ఆయన ఎంపీగా గెలిచి తీరుతాడనేది మాత్రం డంకా బజాయించి చెప్పగలను. అదే, ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఖచ్చితంగా, అంటే వైసీపీ తప్ప అన్ని పార్టీలు అమరావతి ఎజెండా కదా, ఏకైక రాజధానికి ఉండాలి, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. కాకపోతే ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే మరి టీడీపీ సపోర్ట్ చేస్తుందా? మరి పట్టలేదు కదా 2 పార్టీలకి ప్రస్తుతానికి కూడా. అది ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, పార్టీలు పడేది కాదు ఇక్కడ సమస్య, రాష్ట్రం, రాష్ట్ర భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండాలి. మనం మళ్ళీ పోటీ చేసి ఓడిపి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే మనం అందరూ కలిపి జగన్ను గెలిపించినట్టు అవుతుంది కదా. ఒకవేళ శత్రువు అనుకుందాం, ఊరికండి, ఇదేమీ నా పెద్ద శత్రువు కంటే చిన్న శత్రువు మేలు కదా రాజకీయాల్లో. అర్థమైందండి, ఈ పక్క తేలుంది, ఆ పక్క పాము వస్తుంది. తేలు పుడితే పర్వాలే, పాము కరిస్తే సస్తాం. కాబట్టి పాము నుంచి తప్పించుకోవడానికి తేలునన్నా పట్టుకుంటాం. ఉదాహరణకండి, ఇక్కడ సరదాగా చెప్తా, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కలిసే కదా, జనసేన కలిసే కదా 2014లో పోటీ చేసే. ఇవన్నీ రాజకీయాల్లో ఎత్తుగడలు ఇవి వస్తుంటాయి కానీ టీములు మారుతుంటాం స్పోర్ట్స్ లో మాదిరే. కాబట్టి దీన్ని పెద్ద తీవ్రంగా ఆలోచించాల్సిన పని లేదు. ఆయన ఏ పార్టీలో పోటీ చేసినా గెలుస్తారనేది నా ప్రగాఢ విశ్వాసం. నేను కూడా ఒక 15 రోజులు అక్కడే ఉండి ఆయనకు ప్రచారం చేస్తాను.